బంగాళాఖాతంలో బలపడింది అల్పపీడనం మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారునట్టుగా తెలుస్తోంది అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తోంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి డిసెంబర్ 3వ తేదీ నుంచి ఏపీపై తుఫాన్ ప్రభావం ఉండనున్నట్టుగా తెలుస్తోంది టీవీ 9 తో విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద దీనికి సంబంధించి వెల్లడిస్తున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా ఈ అల్పపీడనం మారునున్నట్టుగా తెలుస్తోంది ఇది అల్పపీడనంగా మారి డిసెంబర్ 3వ తేదీన ఇది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు నేను ఏవిస్ హాస్పిటల్ లో ఉన్నాను ఇదేమిటి అనుకుంటున్నారా కలర్ డాప్లర్ మిషన్ కాళ్ళల్లో వచ్చే వెరికస్ వైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే 4-5 వేలు అవుతాయి అదే మీరు ఎవీస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి ఈ టెస్ట్లు ఫ్రీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది ఇది వాయుగుండంగా తర్వాత తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది అయితే లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఏంటి అధికారులు ఏమంటున్నారు మనతో ఇదే విషయంపై మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు మేడం వాస్తవానికి అంటే వేర్వేరు ప్రెడిక్షన్స్ ఉన్నప్పటికీ భారత వాతావరణ శాఖ ఇచ్చే అంచనాపైనే అందరూ కూడా ఆధారపడుతున్నారు ప్రస్తుతానికి అల్పపీడనం దిశ ఏ విధంగా ఉంది అది ఏపీపై ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా ఎలా ఉండబోతుంది అంటే ప్రస్తుతం ఇది అల్పపీడనం సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఈరోజు 5.5 గంటలకి బలపడింది రానున్న 24 గంటలు మరింత ఇది బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది ఆ తదుపరి 24 గంటలకి తీవ్ర వాయుగుండంగాను ఆ తర్వాత తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉంది ప్రస్తుతం లొకేషన్ ఇస్ దిస్ వన్ అనమాట సో పశ్చిమ వాయువ్యంగా కదులుతుంది ఇది డిసెంబర్ 2 కల్లా ఇప్పుడున్న అంచనాల ప్రకారం డిసెంబర్ 2 కల్లా ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది అయితే తర్వాత దాని గమనాన్ని బట్టి మన యొక్క ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం రెయిన్ఫాల్ కానీ లేకపోతే విండ్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇంకా తెలియాల్సిన ఉంది ప్రస్తుతం ట్రాక్ అయితే ఇంతవరకు ఉంది ఇదేంటంటే నైరుతి అండ్ ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇది ఏ తుఫానుగా మారే అవకాశం ఉంది తర్వాత వెస్ట్ సెంట్రల్ బేకు వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది మొదలవడానికి అవకాశం ఉంది ఏపీపై అదే తుఫానుగా మారుతుంది అనేది కన్ఫర్మ్ అయింది కాకపోతే ఏపీపై ఎప్పటి నుంచి అంటే ఏ డేట్ నుంచి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ ఇది మనకి దగ్గరగా వచ్చినట్లయితే డిసెంబర్ 3 నుంచి కూడాను మనకి రెయిన్స్ ఉండే అవకాశం ఉంది గ్రాడ్యువల్ అంటే దీని యొక్క గమనాన్ని బట్టే మనకి రెయిన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అంచనా ఉంది ఒకవేళ కనుక మన వైపు కనుక వచ్చినట్లయితే మనకి హెవీ రెయిన్ఫాల్స్ అంటే భారీ వర్షం అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ఈ యొక్క అంచనాలు అయితే వేయడం జరుగుతూ ఉంది అయితే దాని గమనం పూర్తిగా మన వైపు ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ 2వ తేదీ తుఫాన్గా మారితే అప్పటి నుంచి 8 రోజుల పాటు వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది డిసెంబర్ 3 నుంచే మనకి వర్షపాతం అంటే ఇక్కడ సైక్లోన్ అయినప్పటికీ దాని యొక్క తాలూకా బ్యాండ్స్ వల్ల మనకి చతుర్మదిగా రెయిన్స్ అనేవి మొదలవుతాయి ఇంకా ఇది దగ్గరకు వచ్చేటప్పటికి రెయిన్స్ గ్రాడ్యువల్గా పెరుగుతాయి భారీ వర్షం అతి భారీ వర్షం అత్యంత భారీ వర్షాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది అయితే దీని యొక్క దిశ కనుక మారినట్లయితే ఈ యొక్క రెయిన్ఫాల్ సిచ్యువేషన్ అంతా కూడా మారే అవకాశం ఉంది సో అందువల్ల మనం ఇంకా క్లారిటీ కోసం వెయిటింగ్ అంటే సీ కండిషన్స్ ప్రస్తుతం అయితే అల్పపీడనంగానే ఉంది తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది సీ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి మత్స్యకారులకు ఎప్పటి నుంచి హెచ్చరికలు ఉన్నాయి ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి మత్స్యకారులకు కూడా ఈ డిసెంబర్ 3 నుంచే వార్నింగ్స్ ఉండే అవకాశం ఉంది మన కోస్ట్లో ఉన్నటువంటి ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న ఏరియాస్కి మత్స్యకారులకి వేటకారు వెళ్ళరాదని హెచ్చరికలు అయితే ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది త్రూఅవుట్ పీరియడ్ డిసెంబర్ 3 వరకు కూడా ఈ ఏరియా అంతా కూడాను వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే దాని యొక్క దిశ గమనమును బట్టి మన కోస్ట్కి ఎప్పుడు వస్తుంది అనేది ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఉన్నట్లయితే కనుక డిసెంబర్ 3-4 నుంచి కూడాను కోస్తా ఆంధ్ర అంతా కూడాను అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది విండ్స్ కూడా ఉంటాయి ఒకవేళ దాని గమనం మారినప్పటికీ కూడా ఫిషర్మెన్ వార్నింగ్స్ అనేవి మనకి డిసెంబర్ 3 నుంచి కూడా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు గ్రాడ్యువల్గా ఇవి అంటే గంటకు 45 నుండి 55 అత్యధికంగా 65 ఉంటాయి గ్రాడ్యువల్గా ఇవి పెరుగుతూ ఉంటాయి సిస్టమ్ ఇంటెన్సిటీని బట్టి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటాయి మనకి అయితే పూర్తిగా ఈ యొక్క సీలోనికి వెళ్ళరాదని హెచ్చరికలు అయితే ఉంటాయి ఇప్పటికున్న సిచ్యువేషన్ బట్టి అంటే ఏపీ కోస్ట్లోనే తుఫాన్గా మారితే తీరం దాటే అవకాశం ఉంటుందా
అది కూడా క్లారిటీ రావాలి. ఎందుకంటే దాని ఇక సిస్టమ్ రికర్వ్ అవుతుందని ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎక్కడ ఇది రికర్వ్ అవుతుందనే దాని మీదే కీలకమైనది. సో ఇది డ్యూ కోర్స్లో తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ఇది అల్పపీడనంగానే కొనసాగుతుంది. తీవ్ర అల్పపీడనం, సుస్పష్టమైన అల్పపీడనంగా ఉంది ఇది. మరికొన్ని గడ్డల్లో వాయుగుండంగా, తర్వాత తీవ్ర వాయుగుండంగా, మరి ప్రస్తుతానికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా క్రమంగా కదులుతోంది. ఇది వెస్ట్ సెంట్రల్ బే, అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వచ్చిన తర్వాత అది తుఫాన్గా మారిన తర్వాత ఏపీపై ప్రభావం ఉంటుంది. దాదాపుగా 2వ తేదీన తుఫాన్గా మారితే 3వ తేదీ నుంచి ఈ కోస్ట్పై, అంటే మన ఏపీ కోస్ట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇది ఒకవేళ కనుక రీకర్వ్ అయ్యేలా ఉంటే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు కూడా 3వ తేదీ నుండి ఏపీ కోస్త తీరంలో వేటకు వెళ్లరాదు, కాస్త అప్రమత్తంగానే ఉండాలని అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.